వాలి ఈ యాత్రలో మనం ఉంటే సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు మాత్రం మీ ఇంట్లో వాళ్ళు ఏ కులపోళ్ళన్నా చేసుకుంటారు పెళ్ళిళ్ళు, రాజకీయాలకు మాత్రం కులాలు తెస్తారా అని. ఎవడు చెప్పాడు అసలు కులం? కులం గురించి మాట్లాడేది ఈ రాష్ట్రంలో ఎవడు? అసలు రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది ఎవరు? మాట్లాడేది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అసలు ఇవాళ ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా రాజకీయ నాయకులందరం కులం గురించి మాట్లాడతాం అంటే అసలు ఎవరు? ఇదంతా చెడగొట్టింది ఎవడు? నువ్వే కదా. కులం కులం అని మాట్లాడతావు. మొన్న మా బందర్లో నీకు లెక్క చెప్పే కదా, కులం గురించి, కులం ఏ కులం ఏ కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడేవో. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏంటి? ఈ కులాల కంపు ఏంటి? అసలు కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజన్నా నువ్వు మాట్లాడేవా? 2000 నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, మరీ ప్రత్యేకించి 2018 నుంచి 23 దాకా ఈ 5-6 ఏళ్లలో కుల ప్రస్తావన లేకుండా నోరిప్పావా? ఒక సంఘటన చెప్పించు, నీ ఇష్టం వచ్చిన మీటింగు కులం గురించి మాట్లాడకుండా కుల ప్రస్తావన తేకుండా నోరు తెరుస్తున్నావా అసలు? ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నీచంగా తిట్టాడు కాబట్టి నేను మానవతావాదిగా స్పందించాడండి, అంతేగాని మా ఇద్దరికి ఏమి అక్రమ కనెక్షన్ లేవు. మా ఇద్దరికి అక్రమ సంబంధాలు ఏం లేవు నాకు చంద్రబాబుకి. కేవలం ఒక మానవతావాదిగా స్పందించాను, చంద్రబాబుని తిడితే నేను వచ్చాను మాట్లాడానని మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నాడు మన మీటింగ్లో. ఆడేమన్నా ఏదో అంటారు, ఏదో పట్టాభి